Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ వ్యాధి నిర్ధారణ పరికరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, అదేవిధంగా మెయింటెనెన్స్ చేయడం ద్వారా నాణ్యమైనటువంటి పరీక్షలు అందించడం జరుగుతూ ఉంది. అధ్యక్ష చెప్పండి చెప్పండి గిరిధర్రావు గారు. స్పీకర్ అక్కడ ఉంది సార్, ఎట్టమంటారా? థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, ముఖ్యంగా వైద్య పరికరాల మీద గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ విద్యా విధాన పరిషత్ ద్వారా ఆరోగ్య కేంద్రాల్లో నాణ్యత లేని పరికరాలు ఉన్నట్టు ప్రభుత్వం నియమించిన వైద్య సంఘాల నిపుణులు ఒక కమిటీని వేసింది సార్. మరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ల్యాబ్లను బలోపేతం చేయాలిగా, మరి ముఖ్యంగా పబ్లిక్ హెల్త్ సెంటర్లలో సేవలు బలోపేతం చేసే విధంగా మరి ఆ రోజు ఐఏఎస్ అధ్యక్షతన సుజాతారావు గారు చెప్పడం జరిగింది. కానీ ఇవాళ ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో రక్త పరీక్షలు చేయడానికి కొన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పడం, మెడల్ సంస్థకు అప్పచెప్పడం జరిగింది. మరి ఆ మెడల్ సంస్థ నిర్వహించారు. చాలామంది జిల్లాల్లో మరి సుమారుగా జిల్లా ఆసుపత్రులు 72, ప్రాంతీయ హాస్పిటల్ 40, ప్రాథమిక హాస్పిటల్లో 7 కూడా సంస్థ మరి ఉచితంగా సేవలు అందించింది ప్రభుత్వం తోడ్పాటుతో. కానీ ఎలక్షన్ జరిగిన తర్వాత మరి 7 నెలల్లో కూడా ఒక బిల్లు కూడా చెల్లించలేని కారణంగా ఇప్పుడు ఆ సేవలన్నీ కూడా నిలిచే పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. మరి అలాగే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ఏదైతే ఎక్విప్మెంట్స్ ఉన్నాయో ఆ ఎక్విప్మెంట్స్ ద్వారానే మళ్ళీ పరీక్షలు చేసి హాస్పిటల్ చేస్తున్నారు. మొన్నే మనం చూసాం అధ్యక్ష, విష జ్వరాల ద్వారా డెంగ్యూ, మలేరియా, చికెన్ గునియా ఇలాంటి వ్యాధులు, అత్యవసర వ్యాధులకి ఉన్నప్పుడు ఈ టెస్టింగ్ ఎక్విప్మెంట్స్ లేక ప్రజలు చాలా అవస్థపడి ప్రైవేటు టెస్టింగ్ కేంద్రాలకు వెళ్తాం. మరి అక్కడ నుండి 100, 1000 రూపాయలు అక్కడ డబ్బులు చెల్లించుకొని వచ్చే పరిస్థితి ఏర్పడి ఇవాళ పేద ప్రజల మీద మరి భరించలేని భారం ఇవాళ పడిందన్న దానిలో వాస్తవం అధ్యక్ష, ఇది మనం గమనించాల్సిన అవసరం ఉంది. మరి అలాగే ఏరియా కమ్యూనిటీ హాస్పిటల్స్లో కూడా తాకిడి పెరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వంలో కూడా మరి ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల ద్వారా కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్, అపోలో హాస్పిటల్స్ కానివ్వండి, ఇలాంటి హాస్పిటల్స్ వాళ్ళ సౌజన్యంతో మరి బ్రహ్మాండమైన సేవలు కూడా చేసే పరిస్థితి, సుమారు 32 ఫ్రీ టెస్టింగ్ ల్యాబ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. కానీ ఇవాళ కొన్ని చోట్ల బాగున్నాయి, కొన్ని చోట్ల మరి విస్తీర్ణమైపోయి మరి డబ్బులు ఈ యొక్క కానీ ఏదైనా సరే క్లోజ్ చేసే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. దీని మీద ప్రభుత్వం కూడా గట్టిగా మరి ఆలోచించి దీన్ని ఒక పరిస్థితిని ఒక కమ్యూనిస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. మరి అర్జెంటుగా దీని మీద ప్రభుత్వం దృష్టి సారించాలి అధ్యక్ష. ఎందుకంటే మొన్నే మనం చూసాం చికెన్ గునియా కానీ, మలేరియాలు కానీ, డెంగ్యూలు కానీ ప్లేట్లెట్ పడిపోవడం, ఎందుకంటే ఇవన్నీ ఫాస్ట్గా జరిగిపోతూ ఉంటాయి సార్. దీని మూలంగా ప్రాణాలు మరి ఇవాళ 24 గంటల్లో ప్రాణం పోయే పరిస్థితి కూడా ఏర్పడింది ఇమీడియట్గా. ఎందుకంటే టెస్టింగ్ వెళ్ళిన బయటికి వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి లోపలికి, అలానే ప్రభుత్వ ఆసుపత్రులలోనే ఇవన్నీ కూడా గట్టిగా మనం కనుక సమకూర్చగలిగితే మరి పేదవాడికి మరి వైద్యం చేయడంలో మనం ముందుంటాలని చెప్పి కోరుతూ మరి మంత్రివర్యులని ఆ దిశగా మరి స్టెప్స్ తీసుకోవాల్సిందిగా నేను సూచిస్తూ థ్యాంక్ యూ మినిస్టర్ గారు. కోపరెడ్డి గారు చెప్పండి ప్లీజ్. ఉన్నాయి కాకపోతే మనకి ఇవాళ చాలా ముఖ్యమైనటువంటి బిల్స్ ఉన్నాయి. స్పీకర్ గారు, గత ప్రభుత్వం మెడాల్ సంస్థకి సంవత్సరానికి 120 కోట్ల చొప్పున కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 5 సంవత్సరాలకు కలిపి 600 కోట్ల రూపాయలు అవినీతి దోచుకున్నారు అధ్యక్ష. వీళ్ళు మెడాల్ సంస్థ చేసిందంటే వీళ్ళు మళ్ళీ సబ్లీజ్కి ఇచ్చారు అధ్యక్ష. వీళ్ళకి ప్రభుత్వం దగ్గర 120 కోట్లు లీజుకు తీసుకొని 70 కోట్లకి వేరే సంస్థకి సబ్లీజ్కి ఇచ్చారు అధ్యక్ష. అంటే అక్కడే 50 కోట్ల రూపాయలు సంవత్సరానికి అవినీతి జరిగింది అధ్యక్ష. ఈ మెడాల్ సంస్థ నిర్వహించిన తీరు చూస్తే అధ్యక్ష, వీళ్ళు ఏ టెస్ట్కైనా 235 రూపాయలు అధ్యక్ష. ఏ టెస్ట్ చేసినా, ఒక సింపుల్ సిబిపి బ్లడ్ టెస్ట్ చేసినా, బ్లడ్ షుగర్ టెస్ట్ చేసినా 235 రూపాయలు అధ్యక్ష. అదే అపోలో ల్యాబ్లో మీరు గమనిస్తే 50 రూపాయలు చేస్తున్నారు అధ్యక్ష ఈ పరీక్ష అపోలో ల్యాబ్లో. దాన్ని వీళ్ళు 235 రూపాయలు తీసుకున్నారు అధ్యక్ష ఒక్కో టెస్ట్కి. ఇవాళ హెచ్ఐవి టెస్ట్ కానీ, హెచ్పిఎస్ఏజీ కానీ చిన్న స్ట్రిప్స్లో వస్తాయి అధ్యక్ష, అవి 75 రూపాయలు కొంటారు అధ్యక్ష.
అవి 75 రూపాయలు చేసే టెస్ట్ కూడా 235 రూపాయలకు ఇచ్చారు అధ్యక్ష గవర్నమెంట్. అంటే ఎంత అవినీతి జరిగిందో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఒక్క రియా హాస్పిటల్ తిరుపతిలో 45 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అధ్యక్ష. ఈ యొక్క ల్యాబ్ టెస్టులోనే మెడార్ సంస్థ ఒక్క హాస్పిటల్లో 45 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అధ్యక్ష. నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను, ఖచ్చితంగా ఉప ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను, ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరగాలి అధ్యక్ష. ఎంక్వైరీ, రివర్స్ ఎంక్వైరీ జరగాలి. మెడార్ సంస్థలో ఎన్ని కోట్లు దోచుకున్నారో గత ప్రభుత్వం లెక్క చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈరోజు నేను హెల్త్ మినిస్టర్ గారిని కూడా అడుగుతున్నాను అధ్యక్ష. అది ఇంకొక అధ్యక్ష, ఇంకొక విషయం అధ్యక్ష, ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్స్ లో, పిహెచ్ఎస్ లో కానీ, ఏరియా హాస్పిటల్స్ లో కానీ, సబ్ సెంటర్స్ లో కానీ ప్రభుత్వమే ఆటోమేటిక్ ఎనలైజర్స్ తో ఎక్విప్మెంట్ కొంటే మొత్తం ఎక్విప్మెంట్ అంతా కాస్ట్ కూడా 120 కోట్ల రూపాయలు అవుతుంది అధ్యక్ష. కాబట్టి వీళ్ళు సంవత్సరానికి 120 కోట్ల రూపాయలకు ఇచ్చారు. మొత్తం ఎక్విప్మెంట్ ప్రభుత్వమే కొంటే 120 కోట్ల రూపాయలకి అన్ని హాస్పిటల్స్ లో ఫ్రీగా మనం టెస్టులు చేపించడానికి, ఎక్విప్మెంట్ కొనడానికి డబ్బులు సరిపోతాయి అధ్యక్ష. మనకు అదనంగా ఖర్చు కేవలం ల్యాబ్ టెక్నీషియన్స్, లేకపోతే కొన్ని ఎనలైజర్ లిక్విడ్ ఎక్విప్మెంట్ ఉంటుంది అధ్యక్ష, దాన్ని చాలా తక్కువ ఖర్చు, అదే 10% కూడా ఉండదు అధ్యక్ష దాని ఖర్చు. దానికి ఇవాళ 600 కోట్ల రూపాయలు ప్రభుత్వ డబ్బులు దోచిపెట్టారు అధ్యక్ష. అది ఖచ్చితంగా ఈ మెడాల్ సంస్థలో లోకేష్ పాత్ర ఉంది అధ్యక్ష. లోకేషే ఈ సబ్లీజ్ కి ఇచ్చాడు అధ్యక్ష. సంవత్సరానికి 20 కోట్ల రూపాయలు చొప్పున ఇతరే దోచుకున్నాడు అధ్యక్ష. 5 సంవత్సరాలు కలిపి 250 కోట్ల రూపాయలు దోచుకున్నాడు లోకేష్ చంద్రబాబు. ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరగాలి, ఇదే నిజానిజాలు తేల్చాలి అధ్యక్ష అని చెప్పి నేను మినిస్టర్ గారిని, గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతున్నాను అధ్యక్ష. చంద్రబాబు అవకాశం అధ్యక్ష, ప్రైన్సార్ అవినీతి అంటే ఏ విధంగా జరిగిందో గవర్నమెంట్ సంబంధించిన హాస్పిటల్ లో ఒకసారి చెప్తాను అధ్యక్ష. అర్బన్ హెల్త్ సెంటర్ యుఎస్సీ ప్రాజెక్టు సెంట్రల్ గవర్నమెంట్ వారిది. గత ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు 2016 సంవత్సరంలో అర్బన్ హెల్త్ సెంటర్ యుఎస్సీ నన్ను ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రం మార్చి రాష్ట్రంలో 13 జిల్లాలకు థర్డ్ పార్టీ అయిన అప్పోలో సంస్థకు 9 జిల్లాలు, మరి ధనుష్ సంస్థకు 4 జిల్లాలు కేటాయించారు. రాష్ట్రంలో 243 కేంద్ర అర్బన్ హెల్త్ సెంటర్లు యుఎస్ సెంటర్లు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం 1 సెంటర్కు నెలకు 120,000 రూపాయలు ఆన్లైన్ లేకుండా కేటాయించగా చంద్రబాబు నాయుడు గారు ఆన్లైన్ లో విధానం పెట్టి థర్డ్ పార్టీ అయిన అపోలో మరియు ధనుష్ సంస్థల వారికి ఒక కేంద్రానికి 6,20,000 రాష్ట్రం మొత్తం మీద 243 కేంద్రాలుగాను 15 కోట్లకు ఆదాయం చేకూర్చారు. అంటే అంత అవినీతి అనమాట. ఇంకోటి ఏంటంటే ఒక కేంద్రానికి 6 స్టాఫ్, ఒక డాక్టర్ విత్ నర్సులు, ఒక ల్యాబ్ టెక్నీషియన్, ఒక కంప్యూటర్ ఆపరేటర్, ఒక స్వీపర్ ఉన్నారు. వారికి అప్పటి నుంచే ఇప్పటి వరకు అభ్యర్థిస్తారు. ఇంకోటి ఏంటంటే ఒక కేంద్రానికి రోజు 70 పేషెంట్లు చికిత్స చేయాలని టార్గెట్ కూడా పెట్టారు. ఏ విధంగా పేషెంట్ అయినా కానివ్వండి, లేక ఫేక్ పేర్లు ఎవరైనా పేర్లు ఆన్లైన్ చేయమని చెప్పి ఆ విధంగా దబాయించి వాళ్ళని ఆ విధంగా పేర్లు చేపించారు సార్. అంత మొత్తం పరిసర విధంగా హాస్పిటల్ సంబంధం చూస్తే వాళ్ళు ఎక్కడెక్కడ అవినీతి మైన తప్ప పేదవాళ్ళకి చూద్దామని ఎక్కలేదు. పోయినసారి గవర్నమెంట్ హాస్పిటల్ లో కనీసం ట్రాలీ లేవు, వాళ్ళే రావాలి, వాళ్ళే తీసుకో, అంత అవినీతిమైన అధ్యక్ష. అందుకనే విచారణ జరిపించాల్సిందని మిమ్మల్ని కోరుతున్నా అధ్యక్ష. సత్యప్రసాద్ గారు, థ్యాంక్ యూ స్పీకర్ సార్. అధ్యక్ష, ప్రపంచ దేశాలన్నీ కూడా అధ్యక్ష విద్య వైద్య రంగాల్లో ఫోకస్ పెట్టి గత 2 దశాబ్దాలుగా పెద్ద ఎత్తున ఒక ఇన్నోవేటివ్ ఐడియాస్తో ఈ ప్రపంచం అంతా బాగుండాలి, ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ కూడా లైఫ్ స్పాన్ పెంచాలి అని ఒక మంచి ఆర్ఎండి చేసుకుంటూ ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు అధ్యక్ష. 1999లో అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో నూతనంగా ఆరోగ్యం పైన ఒక పథకాలు తీసుకొచ్చారు అధ్యక్ష. దాని తర్వాత కూడా అధ్యక్ష వచ్చే ప్రభుత్వాలు కూడా ఈ కార్యక్రమాలు ముందు తీసుకెళ్తే ముందుకెళ్ళినాయి అధ్యక్ష. అయితే 2014-19లో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా వైద్యం మీద శ్రద్ధ పెట్టి ఈ రాష్ట్రంలో నలుమూలలో కూడా ఎక్కడైతే రూరల్ ఏరియాస్ ఉంటాయి ఆ ఏరియాస్ అన్నీ కూడా తప్పకుండా వైద్యం సకాలం అందాలని చెప్పి ఒక లక్ష్యంతో. ఎందుకంటే అధ్యక్ష మీరు చూసే అధ్యక్ష, గతంలో అప్పుడు ఆరోగ్య శాఖ మంత్రులు కార్నెల్ శ్రీనివాస్ గారు ఉన్నప్పుడు వారి యొక్క మోకాలు చిప్పల ట్రాన్స్ప్లాంట్ కూడా ఒక గవర్నమెంట్ ఆసుపత్రి చేశారంటే అప్పుడు ఎక్విప్మెంట్ యొక్క తీరు అలాగే డాక్టర్స్ యొక్క పనితీరు కూడా మనం చెప్పుకోవచ్చు అధ్యక్ష. చెప్తున్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష ముఖ్యంగా రూరల్ చెప్తా అండి. ఇప్పుడే అన్నలు గోపిరెడ్డి గారు చెప్పారు, చెప్తా డాక్టర్ గారు మాట్లాడండి. అయితే అధ్యక్ష ముఖ్యంగా అధ్యక్ష పేదవాడు అనేవాడు అధ్యక్ష ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయడం అనేది ఒక క్రైమ్ అధ్యక్ష. గోపిరెడ్డి గారు
లెట్ హిమ్ కంప్లీట్. అధ్యక్ష, పేదవాడు అనేవాడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్లకుండా ప్రైవేట్ హాస్పిటల్ లో టెస్టులు కానీ చేయించుకోవడం అనేది ఒక క్రైమ్ అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష, ఈ అర్బన్ ఏరియాసే కాకుండా రూరల్ ఏరియాస్ కూడా మనం పట్టించుకు చేయాల్సిన అవసరం అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు మా కాన్స్టిట్యూషన్ ఉన్న అధ్యక్ష, రేపల్ల అవ్వచ్చు, అవినిగడ్డ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మన రాంబాబు గారికి బాగా తెలుసు, అవినిగడ్డ ఎమ్మెల్యే గారికి తెలుసు. ఆ ప్రాంతాల అధ్యక్ష, ఇక్కడ నుంచి పట్టణం ఎంత దూరం ఉంటుందో, రేపల్ల వచ్చి అవినగడ్డ వచ్చి అక్కడి సముద్ర తీరానికి ఇంకా 40 కిలోమీటర్ ఉంటుంది అధ్యక్ష. ఆ మధ్యలో ఉన్నటువంటి పిహెచ్సిలో ఎక్కడ కూడా కావాల్సినటువంటి యాంటీడోట్ స్నేక్ బైట్స్ కానీ, ఎందుకంటే అధ్యక్ష మీరు చూశారు అవినగడ్డలో ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి 100 స్నేక్ బైట్స్ అవుతాయి. నిన్న కూడా అయింది అధ్యక్ష, నిన్న కూడా వాళ్ళు మా రేపల్ల రావడం జరిగింది, అక్కడి నుంచి విజయవాడ కేంద్ర కేంద్రం జరిగింది. ఇలాంటి తప్పకుండా వెంటనే స్పందించాలి, ఈ పిహెచ్సిలు మంచిగా బలోపేతం చేయాలి అనే ఒక మంచి ఆలోచనతో గతంలో అధ్యక్ష బ్రహ్మాండంగా చేశాం అధ్యక్ష. దాన్ని మళ్ళీ ఇప్పుడు ఒక ఇప్పుడు ఇప్పుడు ప్రైవేట్ సంస్థకు ఇచ్చారు, తప్పు చేశారు అంటే అధ్యక్ష చెప్పండి, దమ్ముంటే చేయమండి, దమ్ముంటే చెప్పండి, చేయమని చెప్పండి. అక్కడ అప్పుడు మంత్రి గారి మీద కానీ అప్పుడు ఉన్న వ్యవస్థ మీద చర్య తీసుకుని చెప్పండి. కానీ పేద ప్రజలకి అన్యాయం చేసే విధంగా అయ్యా 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 మనుషులున్నా ప్లీజ్ మనుషులున్నా ఆపు అధ్యక్ష. పేద ప్రజలకి అన్యాయం జరిగే విధంగా ఉండకూడదు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు అధ్యక్ష, బ్రహ్మాండంగా మేము ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ పెడతా ఉన్నాం, సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తా ఉన్నాం, ఎల్ఓసీ అని చెప్తా ఉన్నాం, అవుతూ ఉంటాయి, ఇటువంటి అవుతూ ఉంటాయి ప్రధాన దాంట్లో ఉంది కానీ అని చెప్తాను అధ్యక్ష. మీ పరిస్థితి ఒక అరగంట ఒక అర నిమిషం సార్ అధ్యక్ష, ఒక చిన్న స్టోరీ చెప్తాను అధ్యక్ష. ఒక రాజు ఉంటాడు అధ్యక్ష, అధ్యక్ష ఒక రాజు ఉంటాడు, ఒక కవి వస్తాడు అధ్యక్ష, కవి వచ్చి చెప్తాడు రాజుగారు బ్రహ్మాండంగా అందంగా ఉన్నారు అంటే అరే బాగా చెప్పారు కవి, నీకు డైమండ్ ఇస్తా అన్నాడు, మళ్ళా రాజుగారు మీరు ఇంకా బాగున్నారు అని చెప్తే మీకు గోల్డ్ అన్నాడు, వెండి అన్నాడు, ఇత్తడి అన్నాడు, ఇవన్నీ అయితే అధ్యక్ష మీరు కంప్లీట్ అధ్యక్ష అధ్యక్ష అయితే అధ్యక్ష కవి హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంటికి వెళ్ళి వాళ్ళు భార్య చెప్తారు కదా అధ్యక్ష, నాకు ఈ రోజు రాజుగారు ఇన్ని ఇచ్చాడు మీరు మనకి అన్ని మన దళితం పోతుంది అని, మళ్ళా 2 రోజులు చూశాడు 3 రోజులు చూశాడు రాకపోతే అధ్యక్ష, మళ్ళా కవి రాజు ఏంటి రాజుగారు మీరు ఏం చెప్పారేంటి ఇవ్వలేదంటే రాజంటాడు నువ్వు నాకు వేసంపుగా చెప్తావు అంది అధ్యక్ష. మొట్టమొదటిది ఒక పాయింట్ చెప్పారు, గవర్నమెంట్ హాస్పిటల్ గుంటూరులో హెల్త్ మినిస్టర్ గారు ఆపరేషన్ చేయించుకున్నారనేది యాక్చువల్ గా అప్పటి హెల్త్ మినిస్టర్ అది యాక్చువల్ గా ఎక్విప్మెంట్ కూడా బయట నుంచి తీసుకెళ్లారు అధ్యక్ష. ఒక్కొక్క మోకాల్ రీప్లేస్మెంట్ కి ఎక్విప్మెంట్ ఏదైతే రీప్లేస్మెంట్ ప్రాసెస్ 70,000 రూపాయలు అవుతుంది సార్ అధ్యక్ష. అప్పుడు సాయి భాస్కర్ హాస్పిటల్ గుంటూరు నుంచి 100 ఇంప్లాంట్స్ అతను ఉచితంగా దానం చేశాడు అధ్యక్ష. అంటే 100 x 70 దాదాపు 70 లక్షలు ఆయన శాంక్షన్ చేపించి ఇస్తే దానికి అప్పుడు ఫ్రీగా ఉచితంగా ఆపరేషన్ చేయడం జరిగింది అధ్యక్ష. రెండోది అధ్యక్ష పిఎస్సిస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు, ఇవాళ మెడాల్ సంస్థ ఈ రాష్ట్ర వ్యాప్తంగా 105 సెంటర్స్లో ఒక్క నిమిషం నూట ఐదు సెంటర్స్ మాత్రమే ఇవాళ ఓపెన్ చేశారు అధ్యక్ష. ఒక బ్లడ్ టెస్ట్ ప్రైమరీ హెల్త్ సెంటర్ పిఎస్సి నుంచి ఇవాళ మెడాల్ సంస్థకు రావాలంటే ఒక రోజు టైం పడుతుంది అధ్యక్ష. మళ్ళీ రిపోర్ట్ ఇవ్వాలంటే కనీసం 1 రోజులు టైం పడుతుంది అధ్యక్ష. వీళ్ళందించే సేవలు, ఇవాళ డెంగ్యూ జ్వరం టెస్ట్ చేయాలంటే ఇమీడియట్ గా రిజల్ట్ రావాలి, మనం ట్రీట్మెంట్ చేయాలంటే ఇవాళ శాంపుల్ పిఎస్సిలో తీసుకొని మెడాల్ సంస్థకు వెళ్ళి రిపోర్ట్ తిరిగి వెనక్కి ఇవ్వడానికి వీళ్ళకి 1 రోజులు టైం పడుతుంది అధ్యక్ష. వీళ్ళు ఏ విధంగా న్యాయం చేస్తారు అధ్యక్ష? ఏదైనా అధ్యక్ష ప్రభుత్వం ఈ ఎక్విప్మెంట్ కొంటే సంవత్సరానికి 120 కోట్లు అవుతుంది, వీళ్ళు మొత్తం కలిపి 600 కోట్ల రూపాయలు ఇవాళ దోచిపెట్టారు అధ్యక్ష. ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. ఇవాళ పేదవాడికి ఖచ్చితంగా నాడు నేడు కార్యక్రమంలో ఇప్పటికే బ్రహ్మాండంగా హెల్త్ సెంటర్స్ పిఎస్సిస్ అన్నీ కూడా ఎక్విప్మెంట్ తోటి సహా ఇవాళ ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇవాళ వీరన్నీ కూడా హాస్పిటల్స్ డెవలప్మెంట్ చేస్తున్నాం, ఖచ్చితంగా ఒక నూతన అధ్యాయానికి తెరదీస్తామని చెప్పి ఈ ప్రభుత్వం చేస్తుంది అధ్యక్ష. జోగి రమేష్.